సార్ నమస్తే సార్. నమస్తే అండి. మీరు కథలు వింటురంట ఈనాడమా? అవునండి. దయ్యాల కథలు? అదే లేదమ్మా, కథలు వింటే అదే కొంచెం డివోషనల్ దయ్యా. కెన్ ఐ సీట్? ప్లీజ్ 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 థ్యాంక్స్ సార్. అయితే ఇటు మ్యాప్తో చూపెడతా సార్. అయితే మన దగ్గర ఏముంటుంది అంటే బొందలగడ్డ. బొందలగడ్డల అఫ్రే పెట్టిన ఒక ఫీనుగు లబలబలబ మొత్తుకుంటుంటారు. ఇప్పుడు బలగం సీన్ మళ్ళీ చచ్చిపోయినాక కాకికి పెట్టారు అట్లనే అందులోకి వెళ్ళి ఒక ఫీనుగా తీసుకుంటాం. అప్పుడే ఆ ఫీనుగా బొంద పెట్టిండ్రు, ఆన పడుతుంది, జిల్ల 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 ఆన పడుతుంది, సగమే కాలింది. అప్పుడు వీరో ఎంట్రీ. వీరో ఏమవుతాడంటే ఏం కాడాలకు, దారిన పోయే దానయ్య వచ్చిండు, మీకు కొంచెం ఇది కొట్టే అలవాటు ఉంది, మీరు ఏందో ఒత్తిదే నిఫ్కలు ఉన్నాయి కానీ మెల్లగా ఒక నిఫ్కకు ముట్టించుకుంటు. కథం ఒక్క నిమిట్ సార్, ఆర్ఆర్ ఏనింది, ఆర్ఆర్ ఇది జస్ట్ అని ఇంకా లేవలేదు. అప్పుడే బుగులు పడితే మళ్ళీ క్లైమాక్స్ లో ఇంకా మీరు పోయి వచ్చిండ్రు వాష్రూమ్ కు. నో ప్రాబ్లం, క్లియర్ ఆల్ క్లియర్ క్లియర్ ఓకే. అయితే ఆ ఫీనిగన్ చూడలేరు మీరు, ఖాళీ సిగరెట్ ముట్టించుకున్నారు వీరో ఫ్యానింగ్ వేసినాం, చెమటలు గారుతున్నట్టే ఉంది కానీ చెమట గారది ఆనలు ఆనవాడుతుంది మీరు తెలిసి మీరు బుగులు పట్టుకుంటారు. అప్పుడు ఫీన్గా చూడలేరు మీరు, లా 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 అని పాట పాడుతుండ్రు. ఫిల్లి దుంకింది. అప్పుడు కట్ చేస్తాం మనం సీన్. ఇది ఇలా బోరింగ్ ఉంటుంది, బోరింగ్ కాడ దూఫ్ అయితే లీల్దానికి పోతారు మీరు. ఆ ఫీన్ కొత్తనిగా పోతారు, ఆ ఫీన్గా వచ్చి బోరింగ్ కొడుతుంటుంది. ఫీనుగు కొట్టుడు మీరు, లీల్ రావుడు ఫీనుగు కొట్టుడు, ఫ్యానింగ్ చేస్తాం దయ్యానికి మీకు. అక్కడ కట్టు. ఫీనుగు దయ్యం ఆ ఊర్లో మొత్తము బోరింగ్లే ఉంటాయి, ఎందుకున్నాయి, ఎవరు కొడుతుండ్రు, ఎవరికి అర్థం కాదు, కరెంటు లేకుండానే నీళ్ళు వస్తుంటాయి. ఆ ఊళ్ళ మొత్తం ఇదే కథ. అక్కడ ఒక గుడి ఉంటుంది, ముదమాంబ గుడి అని. ఒక నిమిషండి, గుడి పేరేంటి? ముదమాంబ గుడి. డిశ్చార్జ్ చేయదు, ముదమాంబ గుడి మూసేస్తారు. తేడా గుడి మూసేస్తారు, వీరో వెళ్తారు. ఆ సినిమా ఆ సినిమా ఏది? ఇది విరూపాక్ష. ఆల్రెడీ తీసేసిండ్రా? తీసాను. కార్తిక్ నాదే చెప్పిన, నేను ఆల్రెడీగా కార్తిక్ నాతో తిరిగొద్దు అని చెప్పిన, కాఫీ కొట్టేసిండా. కార్తిక్ మరి సుకుమార్ గారి దగ్గర అశ్విన్ కదా. సుకుమార్ గారి దగ్గర ఎవరు పెట్టించారు సార్? నేను ఫోన్లో మాట్లాడి ఆల్రెడీగా ఫోన్ కలుపుని నేను మాట్లాడతా. నేను సుక్కు మనోడే పెట్టుకో అని చెప్పిన, నాకు ఇప్పటికి సుక్కు కాల్ చేస్తాడు కాల్ చేసి మన డౌట్. నాకు ఎప్పుడు చెప్పలేదు మీ గురించి? ఆయన చెప్పలేడు అంటే నేను సోషల్ మీడియాలో పెట్టుకోను, ఎందుకంటే మేము సోషల్ మీడియా కాదండి, మామూలుగా చెప్పుంటారు కదా, అంటే కొలీగ్స్ కదా మేము. మామూలుగా మాటలు కూడా చెప్పలేదు. చెప్పలేదు ఎందుకు? ఇప్పుడు క్లోజ్ ఉండేటోళ్ళు నిజంగా హార్టెడ్, హోల్ హార్టెడ్ ఉన్నోళ్ళు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకు ఫ్లేవర్ చూసినా, మనకి ఎట్లా కలిసింది ఇన్సిడెంటల్ గా? ఆల్రెడీ నేను ముదమాంబ అనగానే సందనేని పక్కకే సార్ రుద్రారము, మీరు తీసింది రుద్రారమే. అది కాఫీ కొట్టేసిండ్రు, నో ప్రాబ్లం, ఓకే సార్, అందరు మంచిగా ఉండాలి. మన లైన్లు చాలా. ఇప్పుడు పుష్పా టూ కి మనం వీడియో కాల్ వర్క్ చేస్తున్నాం. సుక్కు కాల్ చేస్తుంటాను, నో ప్రాబ్లం. ఎందుకంటే ఆయనకు కొన్ని క్లైమాక్స్ లో కొన్ని రావు. సెకండ్ లో ఇచ్చేస్తా సార్. క్లైమాక్స్ బాగా చేస్తారు. ఏళ్ళు మడత పెట్టిన అనుకో, ముదమాక్స్ అంతే సార్. మనం ఒక్క చిట్కెన వేలు లేకుంటుందా, ఇది సెంటర్ రైల్తోనే అయిపోతుంటాయి అనమాట. మీకు చాలా టాలెంట్ ఉందండి సార్. మీరు క్లైమాక్స్ చేశారంటే. ఇప్పుడు ముచ్చట ఏంటంటే, నేను కథ చెప్పడానికి వచ్చిన, నా కథ ఆల్రెడీ తీసేసి మీరు తీసిన కథ గురించి తెలుసుకుందాం. ఇక ఇందులో హీరోయిన్ మంచిగా ఆల్రెడీగా సక్సెస్ గోల్డెన్ లీగ్ కాబట్టి కళ్యాణ్ సార్ తో కూడా చేసి గోల్డెన్ లీగ్ బింబిసారాలు చేసింది. సార్లా ఇంకా ధనుష్ తో చేసి వచ్చింది. మేడం సార్ మేడం అంతే అన్నట్టుంది. ఎట్లా అనిపించింది హీరోయిన్ తోని? అందరికంటే ఫస్ట్ సెలెక్ట్ చేసింది మేము అండి, తెలుగు సినిమా వరకు. కాకపోతే నాకు కొంత డిలేస్ వల్ల కొంత ఆవిడ వేరే సినిమాలు చేసి సక్సెస్ఫుల్ అయ్యి వచ్చింది మా దగ్గర. అయితే చాలా మంచి పర్ఫార్మర్, బాగా చేస్తుంది. నాలుగైదు ఈ భాషలలో వస్తుంది అంట కదా సార్ ఇది? అవును, ఈ పన్నెండే లెవెల్. ఈ డబ్లింగ్ అనేది ఇప్పుడు అన్ని భాషలలో మీరే చెప్పుకున్నా? అంటే తమిళ్ వరకు నాకు పర్లేదు అండి, కన్నడ మలయాళం అంటే మనకు రాదు. మీరు తమిళనాడులో మాట్లాడితే వినాలనుంది నాకు. ఏ
అనుభవ పేసలా తమిళ పేసలా తమిళ ఎత్తరి తమిళ స్కూలింగ్ అంతా చెన్నై కదండి మనకి చెన్నైలో టీనగర్ మీరు ఆల్రెడీగా సుప్రీం హీరో మీరు జయన్వి లేవు క్యారెక్టర్లు కొత్త కొత్త ఇప్పుడు మన చిరంజీవి సార్ వి కొన్ని తీసుకుంటుంటారు కదా పాటలు ఇప్పుడు ఇంట్లో సెంటిమెంట్ అప్పట్లో డైరెక్ట్ కోరుకొని వాళ్ళు సెలెక్ట్ చేస్తే వాళ్ళు చేయించా వాళ్ళు చేశాను అంటే ఆయన వాళ్ళ తగ్గట్టు నేను చేసేవాను నా సెలెక్షన్ అంటూ ఏం లేదు ఎప్పుడైనా కానీ డైరెక్టర్ ఫస్ట్ డైరెక్టర్ చాయిస్ డైరెక్టర్ గారు ఏవైతే ఫీల్ అవుతారో అది చేస్తాం దాని తర్వాత నుంచి కొద్దిగా మనం ఆపేసాం రీమిక్స్ అవన్నీ ఆపేసాం అంటే డైరెక్టర్ అనగానే కార్తిక్ గురించి చెప్పుకోవాలంటే అప్పుడు ఎప్పుడో 8-8 కింద ఒక సినిమా తీసిండు అప్పుడు ఇంత మార్కెట్ లేదు మళ్ళా ఇంత పెద్ద ప్రాజెక్ట్ వచ్చుడు లేట్ అవ్వచ్చు కానీ వచ్చుడు మాత్రం పక్క అన్నట్టు పవన్ సార్ డైలాగ్ లెక్క మీరు గట్టిగానే వస్తుండ్రు ఊకొనుకొని 5 భాషలలో అంటే ఫైన్ ఇండియా అంటే గ్రేట్ కదా ఇప్పుడు అన్ని భాషలలో వస్తున్నారు విందీల కోత కూడా డెఫినెట్లీ ఒకటి ఏంటంటే కథ లాగిందండి కథ సెలెక్ట్ చేసుకుంది హీరో హీరోయిన్ క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎవరు చేస్తే బాగుంటుంది కథ సెలెక్ట్ చేసుకుని వచ్చింది మేము ఎవరు ప్రొడ్యూసర్ అని చెప్పి కూడా కథ సెలెక్ట్ చేసుకో అంటే కథ నేను నమ్మేది ఏంటంటే కథ లాక్కుంటుంది ఏ ఏ అవసరం ఏదైతే అవసరం ఇప్పుడు ఫర్సాద్ సార్ మీకు సుట్టాలు అవుతారా అట్లేం లేదండి అంటే మన సినిమాలు ఎక్కువ ఉన్నాయి కదా అందులోనే అంటే బాగా కంఫర్టబుల్ టైప్ ప్రొడ్యూసర్స్ అండి నాకు బాగా ఇష్టం నాకు ప్రసాద్ గారు కానీ అదిల్ రాజ్ గారు కానీ గీతాజ్ కానీ అనిల్ సుకరా గారు కానీ వీళ్ళు నాకు బాగా కంఫర్ట్ బాగా చూసుకుంటాం అందుకని నేను చేస్తాను సినిమా మొత్తం ఒక గ్రామమే కట్టింటారంట కదా డైరెక్టర్ చెప్తున్నాడు ఒక చిన్న గ్రామం కట్టాం అంటే దానికి తగ్గట్టు మేము ప్లాన్ చేసుకుని కట్టాం సినిమాకి ఏవైతే అవసరమో దానికి తగ్గట్టు ఓ టెంపుల్ సర్పంచ్ ఇల్లు ఉండే జనాల ఇల్లు అన్నీ కట్టాం మీకు దయ్యాలంటేనే మీకు గుగుల్ లేదు ఆల్రెడీగా హనుమాన్లో భక్తుడే కదా మీరు అయినప్పుడు మీకేం గుగులు పిలుస్తారు కదా ఇప్పుడు అంటే క్లోజ్ గా ఉండి మొత్తానికి అంటే బయట తీస్తే తిఫలు అయితే నిజంగా బుగులు పడతారు అని సెట్ వేసిరంట కదా సెట్ వేసాం అన్ని ప్రాపర్ గా ప్లాన్ చేసాం కథకి ఏవైతే అవసరం కథకి జియోగ్రఫీ ఎలా కావాలి దాంట్లో ఎవరిల్లు ఎక్కడ ఉండాలి టెంపుల్ ఎక్కడ ఉండాలి దాని ప్రకారంగా ప్లాన్ చేసుకొని సెట్ వేసి ప్రతిదీ సెటప్ ఎందుకంటే ఇంకోటి 1979 to 1991 అప్పట్లో జరిగే కదా సో దాని తగ్గట్టు మేము ప్లాన్ చేసుకోవాలి అప్పట్లో సెల్ ఫోన్స్ ఉండవు సెల్ ఫోన్ టవర్స్ ఉండవు అవి లేకుండా చూసుకోవాలి పైగా ఆ పోల్స్ ఉండవు కరెంట్ వైర్స్ ఉండవు దాన్ని అవన్నీ ప్లాన్ చేసుకొని పవర్ చూసుకొని అవన్నీ లేకుండా మేము సెట్ చేసుకొని దాన్ని చేసుకోవట్లా చేతిలో దివిటి పట్టుకున్నావు కదా ఎప్పుడన్నా ఎటుకలు కాలిపోయినాయి దగ్గర పట్టుకు లేదండి ఇంకోటి కాగడ అదే దివిటి కాగడ ప్రాంతంలో టార్చ్ లైట్ అప్పట్లో టార్చ్ లైట్ కదా అంటే నిజంగా ఒక్కోసారి జ్వరం పట్టిందా ఎప్పుడన్నా ఊపిరాడలేదు అంటే ఒక చోట మేము షూట్ చేస్తున్నప్పుడు గుహ గుహలో కాగడ వెలిగించి మేము ఊపిరి పీల్చుకోవడం సరిపోలే పొగ అయిపోయాము ఎక్కడ చూసా పొగ ఊపిరాడలేదు అండ్ స్మోక్ వేస్తారు కదా స్మోక్ ఒకటి మళ్ళీ పొగ ఒకటి అది మన కాగడల పొగ ఒకటి ఊపిరి ఆడలా ఊపిరాడలేదు మళ్ళీ డైలాగ్ చెప్పాలి దాంట్లో డైలాగ్ రాడగా అని చెప్పి అంటున్నాం కానీ డైలాగ్ రాట్లా కానీ బాగుంది ఆ సీక్వెన్స్ బాగుంటుంది మొత్తం అది అఘోరా కేవ్స్ అంటారు కదా హ్యాట్స్ ఆఫ్ సార్ నిజంగా ఒక కళాకారుడు ఎప్పుడైనా కూడా తను కాలిపోతూ ప్రపంచానికి కళను పంచుతాడు ఒక అసలు బ్రీతింగ్ తీసుకొని కూడా ప్రాబ్లం ఎంత పెద్ద స్టార్ అయిన నేను చిరంజీవి సార్ని దగ్గరికి వెళ్ళి చూసిన ఇట్లా పెద్ద స్మోక్ వేసి డ్రమ్ములతో నీళ్లు కుఫుతుంటే ఆయన అంత ఎనర్జెటిక్ ఉండి అంటే ఇట్లా ఒక్కోసారి ఇట్లా మనకు దగ్గర ఇన్స్పిరేషన్ అండి అంటే మేము ఎంత కష్టపడ్డా కానీ ఆర్టిస్ట్గా చూసేవాళ్ళు చాలా వాళ్ళు ఎంజాయ్ చేయాలి ఎంటర్టైన్ చేయాలి వాళ్ళని ఎంత ఎంటర్టైన్ అవుతాయి వాళ్ళు అంత హ్యాపీగా ఉంటుంది సో దాని తగ్గట్టు ఆయన పర్ఫామ్ చేసేవారు ప్రతి సినిమాలో ఆయన కష్టపడేవారు ఎంత కష్టంగా ఉన్నా కానీ ఆయన చూపించారు కదా ఆయన చేసేవారు సో అది చూసి మేము నేర్చుకున్నాం మేమంటే యంగర్ జనరేషన్ అంతా మేము నేర్చుకున్నది మొత్తం ఆయన చూసి మేము ఆయన ఎంత కష్టపడ్డారు చూసి మేము కంప్లైంట్ చేయకుండా ఎలా ఉండాలి ఏదేమైనా కానీ దానికి అధిగమించాలి మనం ఎప్పుడు దానిలో నమ్మకూడదు అధిగమించడం ఎలాగా దాని తగ్గట్టు మేము చేసాం ఆయన ఒక ఇన్స్పిరేషన్ మాకు
అదే సార్ ఇప్పుడు అంటే మీరు దోస్తాన్లు అనేసరికి ఇంకా మీకు ఎఫర్ట్కి చెడి దోస్తాన్ అంటే మాకు తారక్ సారే అనిపిస్తుంది. లేదు చెడి దోస్తాన్ కాదు సార్, తారక్ యాక్చువల్లీ కొద్దిగా నేను ఇండస్ట్రీకి వచ్చే ముందు పరిచయం, ఆల్మోస్ట్ నాకు ఒక 9 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ ఉంది, చాలా మంచి ఫ్రెండ్ అయ్యాడు. అంటే మా ఇంట్లో వాళ్ళు కాకుండా బయట హీరోస్ నుంచి నాకు సపోర్ట్ వచ్చిందంటే తారక అంత పర్సన్. అంటే నేను కెరీర్ స్టార్ట్ అవ్వక ముందర నుంచి నన్ను ఎప్పుడు ఒక ఫ్రెండ్ చూసేవాడు, అరే తేజ్ గారు నువ్వు హ్యాపీగా నువ్వు చేయగలరా సినిమాలు చేయగలరా అని చెప్పి సపోర్ట్ చేసేవాడు. తారక్ కళ్యాణ్ రామన్న వీళ్ళిద్దరు నన్ను బాగా సపోర్ట్ చేశారు. అలా అందరూ ఉన్నారండి, చాలా మంది ఉన్నారు. ఆ డైలాగ్ వింటే ఫస్ట్ లిమ్స్ కి ఇచ్చిండు కదా, లిమ్స్ కి ఇచ్చారు వాయిస్ వచ్చారు, అది వింటుంటే నిజంగా ఎంత ఫుల్లి మాట్లాడినట్టే అయ్యో అదర్ కొట్టండి. అసలు మీకు కామెంటింగ్ చూసుకుంటారు అప్పుడప్పుడు? అంటే తక్కువ అండి, చాలా తక్కువ చూసుకుంటారు. ఎప్పుడైనా ఒకసారి బాగా ఖాళీగా ఉంటే అప్పుడు చూస్తాం. ఇప్పుడు అంటే వాళ్ళు చెప్పినట్టు ఎప్పుడైనా చేయాలనిపిస్తుందా సార్? మీరు ఇస్తుంటే చేస్తే బాగుంటుంది అన్నప్పుడు సీరియస్ అంటే ఎప్పుడు అనుకోలేదండి. ఒకటంటే నేను నా గట్ ఫీలింగ్ నమ్మేవాడిని. గట్ ఫీలింగ్ అంటే మన లోపల చెప్తామంటే ఒక వాయిస్, ఆ వాయిస్ నమ్మేవాడిని, అది చెప్తా ఉంటుంది ఈ సినిమా చేయి ఈ సినిమా చేయి అని చెప్పి చెప్తుంది. సో దాని ప్రకారంగా చేస్తూ వెళ్ళిపోతాం. అంటే నేర్చుకున్నా, ఒకప్పుడు అలా చేసేవాడిని, ఇంత మధ్యలో చిన్న దెబ్బతిన్నాను, ఆ దెబ్బతిన్న వల్ల ఇంకా స్ట్రాంగ్ తెచ్చుకునే ఇప్పుడు ఇంకా దాన్ని నా గట్ ఫీలింగ్ ఎక్కువ నవ్వుతున్నా. నిజంగా హనుమంతుడు దయ వల్ల మనం అందరం గట్టిగా ఉన్నాం. మీరు ఎంత శ్రమ పడతారో మాకు తెలుసు, అందుకోసం విరుపక్ష చేశా ఆయన మీద నమ్మకం. అంటే నాకు ఆల్రెడీ హారర్ సినిమా అంటే భయం మనకి, మామూలు కాదు అట్లాంటిది చేశానంటే ఆయన ఆయన ఉన్నారు కాబట్టి ఆయన మీద ఉన్న నమ్మకం. నమ్మకం అవును. అయితే ఇప్పుడు మన కళ్యాణ్ సార్ సినిమా కూడా ఉందిగా మీకు తర్వాత, అందులో ఇలానా మీరు ఇప్పుడు ఎందుకన్నా ఆ టైం ఆ సినిమా టైం వచ్చినప్పుడు మనం మళ్ళీ కూర్చున్నాం ఇలా, అప్పుడేంటి కట్ చేస్తాం మీరు రారా మళ్ళీ నాకు కళ్యాణ్ చెప్పండి ఎందుకు సార్ చేస్తారుగా అట్లా సార్ ఇంటర్వ్యూ చేస్తారు మీరు తప్పకుండా సార్, ఎన్ని 2 రోజులు ఎడిటింగ్ చేయమని చేస్తా అలాంటప్పుడు మన అప్పుడు అప్పుడు చెప్పండి సార్ ఒక మాట 100% చెప్తా. సత్తి మంచిగానే మాట్లాడుతుండు, అట్లా ఏం లేదు, బిత్తిరి బిత్తిరి ఏముండడు. ఇంకా అంటే సినిమాలు హీట్ అయిన తర్వాత ఇట్లా కొంచెం వీటిని ఏమంటారు మైథలాజీ ఎలాస్టిక్ ఏమంటారు వీటిని, ఇది మిస్టికల్ థ్రిల్లర్ థ్రిల్లర్ మిస్టికల్ థ్రిల్లర్ ఇది ఏదో మైథల్ ఇది కాదా మైథలాజికల్ మిస్టికల్ థ్రిల్లర్ అంటే ఆ టైం వచ్చేసి 1979 to 1991 కదా. సో ఆ టైం ఆ టైంలో కొద్దిగా దాని అక్క ఆ టైంలో జరిగే ఒక చిన్న బ్లాక్ మ్యాజిక్ పైన ఒక కథ. సో అప్పుడు ఇంత లేవు జన విజ్ఞాన వేదిక అంత లేదు కదా, ఇప్పుడు సోషల్ మీడియా సోషల్ మీడియా లాగా లేదు కదా, సీసీ కెమెరాలు లేవు, అప్పట్లో సెల్ ఫోన్ లేదు. ఇప్పుడు ఏమన్నా అట్లాంటి డౌటింగ్ ఉన్నది అనుకో, గూగుల్ గూగుల్ తల్లి చుట్టూ 4 కెమెరాలు పెట్టి రికార్డింగ్ పెడతారు, నెమరు తీసి రివర్స్ కొట్టి చూస్తే ఏమున్నకపోతే ఏం లేదు అంతే కదా, అంతే అమ్మా అంతే దొరికిపోతారు. ఇప్పుడు మొత్తం మొత్తం మారిపోయింది కదా, ఇప్పుడు మొత్తం డిజిటల్ అయిపోయింది సినిమా లైఫ్ అంతా. ఒక స్మార్ట్ ఫోన్ గెలికి చూస్తే గెలికి అతను దుకాణం దుకాణం బంద్. మీరు ఈ నడమ కొంచెం తేజీల మీద తక్కువనే మాట్లాడుతున్నారని అంటుంటే ఇప్పుడు సోలో బతికే దానికి ఊత అడుగుతున్నారు, లగ్గం చేసుకునే ముచ్చట ఎప్పుడు చెప్తారు అని ఇదైతే కరెక్ట్ చెప్పాలి మీరు. ఏదైనా ఊత అడుగుతున్నారు ఏది లగ్గం చేసుకు ఎఫర్ట్ చేసుకుంటారు, చాలా మంది మిమ్మల్ని చూసి ఆగిపోయారు అన్న. వాళ్ళని చూసి వాళ్ళు అడిగారు కాబట్టి నేను చేసుకోవాలంటే కష్టం అన్న, నాకు సెట్ అయినప్పుడు నేను చేసుకుంటాను, నాకు తిన్నప్పుడు అదే పెళ్లి అదే లగ్గం సెట్ అయినప్పుడు చేసుకుంటాను. ఇప్పుడు ఇన్ని సెట్లు వేస్తున్నారు కదా, సినిమా సెట్ వరకు పర్లేదు అన్న, పెళ్లి సెట్ పెద్ద కష్టం ఏం కాదు, పెళ్లి సెట్ జుజుబి వేసేచ్చు కానీ పెళ్లి జుజుబి కాదుగా. అంటే తేజమన్న ఎవరితో ఉన్నారో తెలిస్తే షాక్ అవుతారనే ఈడియోలు చూసి మీరు షాక్ అవుతారు. ఆంజనేయస్వామితో ఆంజనేయస్వామి భక్తుని ఈ విషయంలో అంటే ఫస్ట్ దానికి అంతకు ముందుగా కాదా, ఇప్పటికీ ఎప్పటికైనా భక్తుని అంటే మనిషి అన్నప్పుడు కాసంత అటు ఇటు తిరుగుతారు కదా తిరగరా ఉంటది, బట్ చిన్న కోరిక ఉంటది మరి అవన్నీ తొక్కుని బతకాలి దాన్ని అధిగమించి మనం
బతకాలి అంతే, దాని లొంగిపోయింటే ఇంకంతే, ఇంకా డౌన్ ద లేన్, డౌన్ ద డ్రీమ్. అంటే కొంచెం అప్పుడప్పుడు ఫోటోలు సెల్ఫీస్లు దిగితే వాళ్ళతో క్లోజ్, అదే వాళ్ళు భయపడుతున్నారు నా అమ్మాయిలు అంటే భయం వేస్తుంది నాకు. వద్దు, ఎప్పుడైనా డిస్టర్బెన్స్ అయిందా? బిరికా ఫుడ్ అయినా బాగా అంతే. అంటే నేను సరేండి, వేరే దేశం వల్ల ఇక్కడ దేశం అమ్మాయి అన్న అయితే పక్క ఇప్పుడు నీకు కళ్ళద్దాలు పెట్టి అయ్యో అనేస్తారు నీకు, బాయ్స్ అనేస్తారు నీకు. మీరు బాగా ట్రెండ్ లో ఉన్నారు, అయితే మంచి ట్రెండ్ తీసుకోవాలి కదా మరి. అందుకోసమే కదా మీరు మంచి సొక్క వేస్తారు, సొక్క మొత్తం చుక్కలు ఉన్నాయి, స్టార్స్ ఉన్నాయి మీరు. అప్పుడు ఫోన్ ఉంటుండే, ఇప్పుడు చుక్కలు పెట్టుకున్నాను, అందరికి చుక్కలు చూపిస్తారు కదా, కనబడుతున్నాయిగా. అంత పెద్ద మాట అనొద్దు, మెగా ఫ్యామిలీలతో మాట్లాడుతున్నా అంటేనే ఫెయ్యి దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. అట్లా ఏం లేదన్న, మీరు హ్యాపీగా మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు, అలాగే మాట్లాడండి. నేను సుక్కలు చూపిస్తానన్న? డెఫినెట్లీ అన్న, కాదా మీరు సినిమా చూపిస్తే ఇంటర్వ్యూలో చూపించారు కదా మేము, ఏదనే ఇంటర్వ్యూలో సుక్కలు చూపిస్తారు కదా అందరికి. ఏవి ఇవి? సారా సుక్కలు పవగా చూడు, కొన్ని బైపాస్ మిస్టేక్ అర్థం కాదు, అందుకే ఊస్ ఎక్కువ వస్తాయి మనం. కామెడీలు ఉండాలి, అందరు నవ్వుతూ ఉండాలి, అందరు హ్యాపీగా ఉండాలి, అర్థం కాక రివర్స్ లో చూడాలి మళ్ళీ, అంతే మళ్ళీ చూడాలి, అప్పుడు ఊస్ ఎక్కువ వస్తాయి మనం. మీకు వచ్చే వ్యూస్ ఎవరికి రావాలి? అయ్యో అట్లేం లేదు, మీరు స్టార్స్ ఉండగా మాకేంది, మెల్లగా వెనకఫంటి అందరు అడుగుతుంటారు, అరే మొన్న కలిసినట్టున్నావు కదా, మనం ఫంక్షన్ చెప్తే వస్తారా ఏమన్నా ఒకసారి ఇట్లా చూసి ఏది బాబు అన్నావు మళ్ళీ అను అడుగుతారు, అడుగుతారు. ఒక విషయం చెప్పు అని ఇంకో వీళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, మన సాయి ధర్మ తేజమన్న కలిసినావు కదా, ఆ తేజమన్నతో ఒకటి విశేషం, మా ఫాఫ బర్త్డే ఉన్నదాన అడిగినా అడుగుతారు. అంతకుముందు అడిగారు రష్మిక మందన్నతో నీ మొత్తం దగ్గర కూర్చున్నావు ఏమంటుంది ఇక్క కూర్చుంటేనే అట్లున్నది అంటే, ఇప్పుడు క్లోజ్ గా మాట్లాడుతున్నాం అంటే ఇదే ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఇప్పుడు అనుకుంటారు ఇక ఇంకేంది లైఫ్ మొత్తం టర్నింగ్ పాయింట్ అయిపోయింది, ఇక సత్యగారు మళ్ళీ రాదు, ఇది మన సత్యగారు కాదంట. అట్లా సినిమాల ముచ్చటకు వస్తే ఇరు ఫాస్ట్ గా ఇందులో గ్రాంధికం ఉంటుందా? అదే ఉంటుందన్న, చాలా అందరికి అర్థమయ్యేలాగా, అందరికి ఈజీగా అర్థమయ్యేలాగా ఉంటుంది భాష. గ్రాంధికం అంటే ఏముండదు, విరూపాక్ష అంటే మీనింగ్ ఏందో అర్థమవుతుంది. విరూపాక్ష అంటే మామూలుగా మనకి శంకరుని పేరు, శివుడి పేరు, శివుడి పేరులో శివుడిలో ఒకటి ఉంటుంది. నేను ఒక శ్లోకం విన్నాది, విరూపాక్షమింద్వర్క వహిని త్రినేత్రం అనేది విన్నా నేను ఒక దగ్గర, బాగా చెప్పారు. అంటే బేసిక్లీ ఒకటే అన్న, విరూపాక్ష అనేది పేరు శివుడికి, ఎందుకు ఆ పేరు వచ్చింది, మూడో నేత్రం అనేది దాని వల్ల పేరు వచ్చింది. విరూపాక్ష అనేది మూడో నేత్రం పేరు, అది ఆల్ ది ఆల్ సీయింగ్ ఐ అంటారు, ఆల్ ద ట్రూత్ సీయింగ్ ఐ, నిజం చూసే కన్ను. సో కథలో ఒక చిన్న థ్రిల్లింగ్ ఆస్పెక్ట్ ఉంటూ ఒక మిస్టరీ ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి దాన్ని ఎలా బయటకు పెడతామని చెప్పేసి కథ, అందుకోసం విరూపాక్ష. మీ సోఫతి చేసిన వాళ్ళు అంత ఉన్నారు కదా, పెద్ద పెద్ద బర్మా జన కనిపిస్తున్నాడు, ఇంకెవరు హీరో, మా హీరో గారు అంటే మా కంపెనీ కదా ఆయన, మీకంటే పెద్ద హీరో అన్న, అంటే గజబిత్రి దాని నుంచి మా హీరో గారు ఆయన లోట పట్టుకోండియా స్టార్ అంటే ఆయన అన్నుంటే మా ఇంకెవరు కాదు అసలు అబ్బో ఇలా ఆడేస్తారు అసలు మామూలు కాదు, బెదిరించేసారు అసలు షూట్ లో, సింగిల్ టేక్ ఆడేసాను మొత్తం, ఇంత పేజ్ డైలాగ్ ఇస్తే ఇంత ముక్క చెప్తారు అంతే, మీనింగ్ వచ్చాక చాలు కదా అంటున్నారు, చెప్పరు మెమరీ లేదండి అమ్మాయి చెప్తారు, ఏ నీకు లేదా మెమరీ అంటాడు. కానీ మా బాజీ పాన్ ఇండియా స్టార్ హీరో అంటారు, బాజీ అంట, నేను బాజీ బైఫాస్ట్ నేమ్ అన్న, చిన్నప్పటి నుంచి నాకు అలవాటు బాజీ అని పిలవడం. ఇంకా మ్యూజిక్ మంచిగానే అనిపించింది, బాగా చేశారు ఆయన,
విక్రాంత్ రోణ అని చెప్పి సినిమా చేశారు, కాంతారా మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. అంటే అనుకుంటా ఉన్నా నేను బాగా చేస్తారా లేదా అని చెప్పి, తెలుగు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా లేదా అని అదర్ కూడా సరే. అవును ట్రైలరింగ్ చూస్తే అంటే మనకు ఆ థ్రిల్లర్ ఎఫెక్ట్ ఇచ్చారు సినిమా మొత్తం. ఆ చిన్న మిస్టికల్ థ్రిల్లర్ ఆ మిస్టీరియస్ వరల్డ్ అదేదో కొత్త ప్రపంచంలాగా చూపించి బాగా చేశారు ఆయన. ఈ కెమెరా రికార్డింగ్ ఎవరు? కెమెరా వచ్చేసి శ్యాంబత్ గారు. అంటే మనకి బాగా అర్థం అవ్వాలంటే మనకి రీసెంట్ టైమ్స్ మా తమ్ముడు సినిమా చేశాడు ఉప్పన, ఉప్పన పాయేశాడు అండ్ రంగరంగ వైభవం ఆయనే కెమెరా ఉన్నా. ఇంకా ఈ ఫైటింగ్ లకు వాళ్ళకి కొత్త కొత్త పెట్టు. అది కాకుండా మేము ఇంకా విజయ్ మాస్టర్ ఒక పెద్ద సీక్వెన్స్ విజయ్ మాస్టర్ పెట్టాం. విజయ్ మాస్టర్ దాని తర్వాత ఒక చిన్న సీక్వెన్స్ వెంకట్ మాస్టర్, వెంకట్ మాస్టర్ అసిస్టెంట్లు అందరూ వచ్చారు. కర్ణ మాస్టర్ కొత్త మన సినిమా సూపర్ హిట్ అయ్యి 21 నాడు ఏప్రిల్ కాకుండా ఇంకా మళ్ళొచ్చే నెల కూడా నడవాలి. సూపర్ డూఫర్ హిట్ కావాలన్న కార్తీక్ అన్నకు కూడా సినిమాలు రావాలి. ఇంకా టీమ్ అందరు కూడా కంగ్రాచులేషన్స్. ఓకేనా? అందరూ కేర్ టేకర్లు ఉండండి మరి. బాయ్ బాయ్. దయచేసి ఏప్రిల్ 21 సినిమా చూడండి, థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి ప్లీజ్.